చూపించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. వాళ్ళందరిలో దేవుడు గొప్ప పిల్లలిచ్చాడండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? నా జీవితమే ఒక నిలువెత్తున దర్శనం ఈ విషయంలో. ఇప్పుడు వాళ్ళందరికంటే మంచి పిల్లలు దేవుడు ఇచ్చాడే లేదా? ఇచ్చాడే లేదా? నన్ను హేళన చేసిన వాళ్ళందరికీ ఆడపిల్లే అంటే తక్కువ నేను చెప్పట్లేదండి. కానీ నాకు ఇద్దరిని ఇచ్చాడు దేవుడు ఒకే టర్మ్లో, అబ్బాయిని. ఈ నవ్విన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు శ్యామలాగా ఒక అబ్బాయి పుడితే వాడు మనకు కూడా. అప్పుడు ఏం చేశారు? ఒక ఆయన ఏమన్నాడు తెలిసావా? ఒక చాలా బాధ కలిగించి ఇంటికి వెంటనే బాధపడ్డాను పాశ్రమ్ గారు. నేను చాలా మనసుకు బాధ అనిపించింది. బావకి ఇంకా పుట్టరేమో, అబ్రహాంలాగా మా స్లోడైపోయి పుడతారేమో అని అన్నారు వెటకారు. చాలా బాధ, మనసు చివుక్కుమందండి. ఓ ఫంక్షన్లో భోజనం చేస్తున్నాం, అప్పుడు పురుడు ఫంక్షనే మేబీ, మనసు చివుక్కుమనిపించింది. చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చాను, ఇలా అన్నారు మేరీ అని పాస్టర్ గారితో షేర్ చేసుకుంటే, బాధపడకండి అని అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అని అంటే, ఆ రోజున అవమానించిన వాళ్ళకంటే గొప్ప పిల్లల్ని ఇచ్చాడు. మీకు ఒక విచిత్రం చెప్పనా? అంటే నేను దీని గురించి పోల్చాలన్న ఉద్దేశం కాదు, కానీ నన్ను హేళన చేసిన వాడు పిల్లలు మసికొండలా ఉంటారు సరదాగా చేయట్లా. అంటే రంగును పోల్చాలన్న ఉద్దేశం కాదు, దేవుడు ఏది ఇచ్చినా సంతోషం. బట్ వాళ్ళు హేళన చేశారు కదా, దాన్ని జస్ట్ గుర్తు చేస్తున్నాను. వాళ్ళిద్దరు మసికొండలా ఉంటారు. మా పిల్లలు ఎలా ఉంటారు చూశారుగా. అంటే ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? నేను ఆ మాట అనడానికి కాదు, కానీ ఆ రోజు ఆ పడిన బాధను వెనక్కి తీసుకురాగలవా? ఈరోజు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎన్ని తరాలైనా నా మనసులో గుర్తుంటుంది కదా. పడిన బాధను వెనక్కి తీసుకురాగలవా? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక వ్యక్తిని అవమానపరచడం ఈజీయే, హేళన చేసి మాట్లాడటం ఈజీయే, తక్కువ చేసి మాట్లాడటం ఈజీయే. కానీ రేపొద్దున ఆ స్థితి నుంచి వాళ్ళు బయటికి రావచ్చు. వచ్చిన తర్వాత నువ్వు అన్న మాట ముళ్ళులా పొడుస్తూ ఉంటుంది. అందుకని ఒకళ్ళని అవమానించే ముందు, హేళనగా మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించండి దయచేసి. అది ఏ విషయమైనా, అప్పులు పాలైపోయారా, హేళన చేయకండి. దేవుడు దాంట్లోంచి బయటకు తీసుకొస్తాడు. పిల్లలు లేరని ఒకళ్ళు ఏ తల్లన బాధపడుతున్నా, పిల్లలు లేరని ఎవరొస్తులు బాధపడుతున్నారా గుర్తుపెట్టుకోండి. బాధపడే ప్రతి ఒక్కరికి నేను తెలియజేసే మాట్లాడి తెలుసా, ఆ బాధ మీకు కనబడుతున్న ఈ మాట చెప్తున్న మీ సేవకుడు, ఈ దేవుని సేవకుడు కూడా బాధపడిన వాడే ఒకప్పుడు. కానీ ఆ స్థాయి నుంచి దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఐదుగురిగా మేము మార్చబడ్డాం, విస్తరించాడు దేవుడు. కానీ అన్న మాటలు, పడ్డ వేదన, పడిన బాధ అది మాకు మాత్రమే తెలుసు. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు 3 నెలల తర్వాత, సార్ హార్ట్ బీట్ ఆగిపోయింది సార్ అని అన్నారు. కుప్పకూలిపోయాం 2016 సంవత్సరంలో కుప్పకూలిపోయాం. పాశ్రమ్ గారు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు అక్కడ జనం. అంతలో కూడా ఆ న్యూస్ బయట చెప్పగానే పట్టుకుని వచ్చి, అంతమంది ఉన్నారని కూడా చూడకుండా 100-200 మంది మధ్యలో కూడా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చిన సంఘటనలు మర్చిపోగలనా? అలా ఏడుస్తుంటే ఏం చెప్పాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ, నీవేం బాధపడకు, దేవుడేమో పోతున్నాడు, ఇంకా గొప్పగా ఇవ్వడానికి తీసేసుకున్నాడు అని చెప్పిన సందర్భాన్ని మర్చిపోగలమా? అలాగన్న తర్వాత గర్భాన్ని కట్టి ఈరోజు అద్భుతమైన పిల్లల్ని ఇచ్చిన సందర్భాన్ని మర్చిపోగలం? ఎంతోమంది హేళన చేసేవారండి, ఇంకెళ్ళకి పుట్టరు, పుట్టరేళ్ళకి అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు.
మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి గురించి హేళనగా మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించాలి. ఒక క్షణం ఎవరైనా సరే ఏ పరిస్థితులైనా బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితం ఇది నేర్చుకుంటే చాలు, దేవుడు 100 సంవత్సరాల వయసులోను పిల్లల్ని ఇవ్వగలడు, 60 ఏళ్ళ వయసులోను పిల్లల్ని ఇవ్వగలడు, పిల్లలు 5 సంవత్సరాల తర్వాత ఇవ్వగలడు, 10 ఏళ్ళ తర్వాత ఇవ్వగలడు, 15 ఏళ్ళ తర్వాత ఇవ్వగలడు, 20 ఏళ్ళ తర్వాత కూడా బిడ్డలను ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది. భూ ప్రపంచంలో ఏదైనా ఉందా? ఎందుకో తెలుసా, అది గిఫ్ట్ ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. రోజు వచ్చి హన్నాను ఏడిపిస్తా ఉంటే కుమిలి 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 శిలోహం అందులో ఏడ్చింది. ఈ రోజు మాటలు వింటున్నప్పుడు పిల్లలు లేవని బాధపడుతున్నాను, వేడవలసింది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ కాదు, దేవుడి మందిలోకి వచ్చాడు. దేవుడు ఏమిస్తాడు? ఎవరిస్తాడు? పిల్లల్ని ఇస్తాడు. శ్రావణి అలాగే బాధపడేదిగా, మన పరిచయంలోకి వచ్చినప్పుడు దేవుని కోపడి ప్రార్థించగా దేవుడు అద్భుతమైన బిడ్డను ఇచ్చాడా లేదా? మంచి బిడ్డను ఇచ్చాడు. ఎంత బాగుంటాడు, ఇవ్వలేదా? దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. అందుకే నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, సంతానం లేని వాళ్ళ కొరకు ఎందుకు బాగా ప్రార్థన చేస్తానంటే ఆ బాధ ఏంటో మేము అనుభవించవచ్చు, అనుభవించవచ్చు. ఈరోజు అంటారండి ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మమ్మల్ని ముందే ఆడుతున్నారు, ఫస్ట్ మీకు లాగా పొట్టాలంట. ఎవరిలా పొట్టాలంట? నాకులా పొట్టాలంట. అప్పుడేం పుడిచారా? ఇప్పుడే ఇప్పుడేమంటున్నారు? కానీ నన్ను నిందించిన వాళ్ళైనా సరే అండి, పిల్లలు లేని వాళ్ళు చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళ కొరకు పేరు తెలుసుకుని మరీ ప్రార్థన చేస్తానండి. అందుకే నాకు పేర్లన్నీ కూడా నోటికి టప్ప టప్ప టప్పమని ఎందుకు వచ్చేస్తున్నాయి? ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి. ఇప్పుడు కూడా చెప్పగలను పేర్లు, ప్రతి పేరు చెప్పగలను. ఎందుకు అనంటే దేవుడు ఆ ధన్యత నాకు ఇచ్చాడు, ఆ వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను మళ్ళీ ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ఒక స్త్రీ సంతోషించేది ఎప్పుడు తెలుసా? గర్భ విషయంలో. వాటి చేసిన తప్పు వల్ల కొన్నిసార్లు గర్భం లేట్ అవుద్ది, రెండోసారి దేవుని మహిమ కొరకు, దేవుడు నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడని తెలియచేయడానికి. అంతేకాదు నీ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియచేయడం కోసం కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. అలాగ ఆలస్యం చేసినప్పుడు అప్పుడు మన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అందరూ బాగా తెలుస్తారు. తెలుస్తారు తెలీదా? అందుకే సమస్యలు వచ్చినప్పుడు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి తెలుసా? మన వాళ్ళు ఎవరో, నటించే వాళ్ళు ఎవరో, దొంగ ప్రేమ చూపించే వాళ్ళు ఎవరో మనకి బాగా తెలిసిపోద్ది, తెలిసిపోద్ది. అలా తెలిసిపోవడం కోసమే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోతే పెనిన్న పిల్లల అడ్రస్ లేరండి. పెనిన్న పిల్ల అసలు ఎవరి పేరని తెలుసా మనకి? లేదు. ఎందుకో తెలుసా, ఆలస్యంగా ఇచ్చిన బహుమానాన్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఆయన సేవలో వాడుకుంటాడు, ఆయన పరిచర్లో వాడుకుంటాడు, లోకానికి అనేక మందికి ఫుడ్ పెట్టే యోసేపుగా వాడుకుంటాడు. అది దేవుని ఘనత. అంతెందుకండి, కొత్త నిబంధనలోకి వస్తే ఎలిజబెత్ జకర్యా మనకు కనిపిస్తారు. ఎలిజబెత్ ముసలామే, ముసలామే గర్భంలో ఎవరు పుట్టారు తెలుసా? బాప్తీసమిచ్చు యోహాను, మామూలు యోహాను కాదు. యోహాను గారి పేరు యోహాను చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ ఇంకా ఎదర ఒక కొటేషన్ ఉంటుంది, ఆయన పేరు ఎక్కడ చెప్పినా బాప్తీసమిచ్చు యోహాను. అంటే ఎంత గొప్ప ప్రవక్తగా పుట్టాడు తెలుసా? అందుకే ఆయన వాక్యం చెప్తా ఉంటే శాస్త్రులు సద్దుకయులు పరిసయులు గడగళ్ళ ఆడిపోయేవారట. అంత పవర్ఫుల్గా ఉండేది ఆయన వాక్యం. ఎవరి వాక్యం? నిండు వృద్ధాప్యలో పుట్టిన ఎలిజబెత్తు జకర్యాకు పుట్టిన యోహాను యొక్క వాక్యం విని అడవిలోకి వచ్చేసి మారు మనసు పొందేవారట. ఇప్పుడు మన మందిరానికి వచ్చి పొందండి రా బాబు అంటే పొందట్లా. జనరల్గా కోటల్లో చెప్తున్నాం, కురుకుల్లో చెప్తున్నాం, రక్షణ సువార్త సభలు పెడుతున్నాం, కానీ విచిత్రం చెప్పనా, ఆయన అడవిలో వాక్యం చెప్తే అయ్యా మాకు బాప్తీసం ఇవ్వండి అని వెళ్ళిపోయేవాడు జనం. అంటే అంత గొప్ప స్థాయి ఎందుకు వాడుకున్నాడు తెలుసా? వృద్ధాప్యలో పుట్టారు ఎవరికి? ఎలిజబెత్కి. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే? ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతం, అద్భుతం. మళ్ళీ చెప్తున్నా, ఏ ఆశీర్వాదమైన ఆలస్యం వస్తుందా? అద్భుతమని గుర్తుపెట్టుకో. నాకు ఇంకా ఉద్యోగం రాలేదని అంటే గొప్ప ఉద్యోగం ఇస్తారు దేవుడు. ఇంకా పెళ్లి కాలేదని అంటే గొప్ప అబ్బాయిను అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కొంతమంది ఫీల్ అయిపోతుంది, ఇంకా అవ్వట్లేదు సార్, పెళ్ళి అవ్వట్లేదు సార్, కంగారు పడుకో, నువ్వు చేసుకుంటే కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చేస్తే అద్భుతమైన భార్య, అద్భుతమైన భర్త దొరుకుతారు. కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో ఎవరికే.
కొంతమంది చేసుకునేదాకే తొందరేనండి, ఇంకా అవ్వట్లేదండి, ఇంకా అట్లా చేసుకున్న వాళ్ళు ఏం ఉద్ధరించారు, నువ్వు ఏం ఉద్ధరిద్దామని కంగారు ఎందుకు అసలు. కొంతమంది కంగారు పడిపోతారండి, గట్టిగా 20,000 రావు, 20,000 రాకుండా పెళ్లి పెళ్ళి అని పాకులాడుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానని పెడతా, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. కాబట్టి వివాహమైనా పిల్లలైనా ఏది ఉద్యోగమైనా వ్యాపారమైనా అది ఆలస్యం అవుతుందా, దాని వెనకేం దాగుంది? అద్భుతం, అద్భుతం దాగుంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వండర్, వండర్స్, అద్భుతాలు నీ జీవితంలో దేవుడు దాయాలని ఆశపడుతుంటే. ఇప్పుడు చెప్పన, ముందు పుట్టే పిల్లల కంటే ఆలస్యంగా దేవుడిచ్చిన పిల్లలు రాజ్యాలు వెళ్తారు, ఖచ్చితంగా చెప్తున్నా. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, దేవుడి ఇదే మాట చెప్తున్నాడు. కనుక కొన్నిసార్లు ఒకవేళ మనలో పొరపాటు ఉంటే, మనం చేసిన బట్టి దేవుని మందిరానికి వెళ్ళి దేవా ఈ పొరపాటు చేశాను, మేకాల వంటి పొరపాటు చేశాను, సేవకులను దూషించాను, ఆత్మీయులు దూషించాను, అందుకే నా గర్భం మూయబడిందేమో, రాత్రి ఈ వాక్యం ద్వారా నా మాటలు విన్నప్పుడు దేవా నా బ్రతుకును మార్చుకుంటా, మేకాల లైన్లోకి నేను వెళ్ళను, మేకాల జాబితాలో నేను వెళ్ళను దేవా, హన్నవలి, షారావలి, రాహేలువలి, ఎలిజబెత్ వలి, అద్భుతమైన బిడ్డలు నాకు కూడా ఈ ప్రభువా అని మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ ఆలస్యాన్ని అద్భుతమైన బిడ్డలతో నింపబోతున్నాడు దేవుడు. ఈ మాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన పని తెలుసా, దేవుడు ఆలస్యం ఏదైనా సరే, కొంతమంది బిడ్డలు అవ్వచ్చు, కొంతమంది ఉద్యోగం అవ్వచ్చు, కొంతమంది గృహం అవ్వచ్చు, కొంతమంది వ్యాపార అభివృద్ధి అవ్వచ్చు, కొంతమంది వివాహం అవ్వచ్చు, ఏది ఆలస్యం జరిగినా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, మన చుట్టూ అలాగా ఆలస్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హేళన చేద్దాండి. కొంతమంది చదువుకుని ఖాళీకున్న ఎరా ఇంకా ఉద్యోగం రాలేదా అంటారు, నీకేంటి నువ్వేం పెంచుతున్నావా, నువ్వు ఫుడ్ ఏడుతున్నావా, చూడు నీతో చదువుకున్న వాడికి ఇంజనీరింగ్ వచ్చేసింది, నీతో చదువుకున్నాడికి అది వచ్చేసింది, హేళన చేస్తారు వీళ్ళు. నిజంగా ప్రేమ ఉండరి, మంచి ఉద్యోగంలో స్థిరపడరా అంటే బాగుంటుందండి, కానీ కావాలని పొడవడానికి ఏమంట తెలుసా, ఆడికి ఉద్యోగం వచ్చింది, ఈడుకో నువ్వు వేస్ట్ ఫీల్డ్లో తిరుగుతున్నావు, ఇంకా ఆడికి మండుద్ది, రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మాట వెనక్కి తీసుకోగలవా? ప్రేమతో చెప్పేది వేరే ఉంటుంది, అసూయతో చెప్పేది రెండింటికి తేడా ఉంటుందండి. అసూయ చెప్పేవాడు హేళనగా మాట్లాడతాడు, అదే ఇంకోటి అంటే అందరికి పెళ్ళి అయిపోతున్నాయి నీకు అవట్లేదు ఇంకా, నువ్వు చేయిరా నువ్వు చేయి పెళ్ళి అనాలనిపిస్తుంది ఆడికి, అంతే కదండి, ఇంకావలేదా ఇంకావలేదా హేళన చేస్తారు కొంతమంది, ఏంటి అర్థం కాదండి ఆడికి. అయితే నీకేంటి అవ్వకపోతుంది, నీకేంటి బాధలు, తల్లిదండ్రులకు బాగలేదు, వాళ్ళకి బాగలేదు, వీడికి బాధ వచ్చేస్తుంది, నీకు అర్థం అవుతుందా? కాబట్టి హేళన చేయకూడదు, వెటకారంగా మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ విషయంలోనైనా సరే మనం ఇంకా అభివృద్ధి అవ్వలేదా, ఇబ్బంది పడుతున్నామా, సమస్య పడతా, ఏదైనా సరే అది ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది అని అంటే నేను మళ్ళా చెప్తున్నా, ఆలస్యమయ్యే కొద్ది ఇంకా 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 గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. అంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా, వెయిట్. ఏం చేయాలి చెప్పండి, వెయిట్. దాని బైబిల్ భాషలో ఎవరు తెలుసా, నిరీక్షణ అని అంటారు, ఎవరు చెప్పండి, వెయిటింగ్. వెయిటింగ్ సూపర్గా ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, వెయిటింగ్ ఇబ్బంది పడేదే, బట్ వెయిటింగ్ తర్వాత వచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. కాబట్టి రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకుందాం, మనం ఎవరిని కూడా పొరపాటున ఏం చేయకూడదు, హేళన చేయకూడదు, అవమానకరంగా మాట్లాడు. మన చుట్టూ ఎవరైనా అభివృద్ధి అవ్వకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వ్యాపారంలో బాగలేకపోయినా, పరిస్థితులు బాగలేకపోయినా, పిల్లలు లేకపోయినా, వివాహం కాకపోయినా, వ్యాపార అభివృద్ధి కాకుండా సామాన్యంగా ఉండిపోయినా, చాలామంది ఇంకా ఇంకొంతమంది ఉంటారు సేవకులే, ఇంకా సేవ అభివృద్ధి అవ్వలేదా, ఇంకా నువ్వు పైకి వెళ్ళట్లేదా, స్టార్ట్ చేసి చాలా కాలం అయింది కదా అని చెప్పి హేళన చేసే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, నీ సేవలో విస్తరణ ఆలస్యం అవుతుందంటే గొప్పగా దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అని అర్థం. చాలామంది సేవకులు హేళన చేసే వాళ్ళు ఉంటారు, మా చర్చిలో 200 మంది ఉన్నారండి, మా చర్చిలో 500 మంది ఉన్నారండి, మీరు ఇంకా 10 మంది అయినా, మీరు ఇంకా 20 మంది అయినా, మీరు ఇంకా 100 మంది అయినా, మా దాంట్లో 1,000 మంది ఉన్నారు అని ఎదుటి వాళ్ళు చోకలగా హేళన చేసే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, అలా ఉన్న వాళ్ళ మధ్యలో ఎవడు హేళన చేశాడో వాళ్ళ మధ్యన గొప్ప సంఘంగా గొప్ప సేవకుడిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది సేవకుల్ని హేళన చేస్తున్నారు, చాలామంది గుర్తుపెట్టుకోండి, ఆలస్యం ఎప్పుడు కూడా ఏమవుతుంది, అద్భుతం. ఆలస్యం ఎప్పుడు ఏమో చెప్పండి, అద్భుతమే. కాబట్టి రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం ఏ ఇబ్బందులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, మోకరించి ఏం చేయగలగాలి, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా, నీ కన్నీటిని నేను నాట్యంగా మార్చబోతున్నాను, బట్ ఏ దుఃఖాన్నైనా దేవుడు ఎలా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. అయితే మనం చేసిన పని ఏంటంటే, ఒకటి మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. రెండు దిండి చెప్పనా, మనం పొరపాటున ఎవరిని కూడా హేళనకరంగా
మాట్లాడద్దు. ఈరోజు పుట్టలేదంటే ఇంకా పుట్టరు అనుకోవాల్సిన అవసరంలా, ఈరోజు ఇంకా వివాహం కాకపోతే అవ్వదు అనుకోవాల్సిన అవసరంలా, ఈరోజు ఉద్యోగం రాకపోతే ఇంకా రాదు అనుకోవాల్సిన అవసరంలా, దేవుడు ఇవన్నీ త్వరలోనే ఇస్తాడు. ఆ నిరీక్షణ మన జీవితంలో ఉంటే, ఆ విశ్వాసం మన జీవితంలో ఉంటే, ఖచ్చితంగా నమ్మి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని అన్నాడు. మనం చేస్తున్న పని అంటే నమ్ముదాం, నమ్ముదాం. నేను ధైర్యంగా చెప్పగలను, నేను చెప్పేవాడిని, మీ అందరికంటే గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడరా, నాకు అబ్బాయినే ఇస్తాడరా అని విశ్వాసంతో చెప్పాను. ఆ విశ్వాసం ఈ రోజున నిజం అంటే మన మాటలు ఎప్పుడూ కూడా నేను చేయలేను, నాకు రాదు ఈ టైప్ మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా దేవుడు చేస్తాడు, దేవుడు అన్ని చేస్తాడు ఖచ్చితంగా. గాడ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అని మనం ఏం చేయాలా? నమ్మాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం. ఏ సమస్యనైనా అవలేలుగా ఎదురిద్దాం, దేవుడి నుంచి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. మాకరించండి, ప్రార్థన చేద్దాం. టీవీ వర్తమానం ద్వారా ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా నువ్వు ఉన్న ప్రదేశంలో నున్న ప్రాంతంలో మాకరించి, ఇంకా బిడ్డలు లేరని కృంగిపోతున్నావా? ఇంకా నాకు పిల్లలు లేరు సార్, ఇంకా సంతానం లేదు సార్, పెళ్ళి అయ్యి రెండేళ్ళయింది, మూడేళ్ళయింది, ఐదేళ్ళయింది, పదేళ్ళయింది, డోంట్ వరీ. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒకవేళ నీలో ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకో. మేకాలు పొరపాటు పిల్లలు లేకుండా చేసింది. ఒకవేళ అలాంటి స్థితి నీకుంటే ఏ పాపమైన నీ జీవితంలో మోకరించి కన్నీరు విడిచి దేవా ఈ పాపాన్ని నా నుంచి తొలగించు, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు చేయను, మోకరించి ప్రార్థన చేయి. రెండోది ఏంటి తెలుసా? అద్భుతం కొరకే నీకు ఆలస్యం చేస్తున్నాడా, త్వరలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అద్భుతమైన ఆశీర్వాదం. వివాహం కాలేదా? తొందరలో మంచి వరుణ్ణి, మంచి వధువుని ఇవ్వబోతున్నాడు. ఇంకా ఉద్యోగం రాలేదు, అంతకంటే గొప్ప ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. వ్యాపార అభివృద్ధికి అంతకంటే గొప్పగా ఇవ్వబోతున్నాడు. అయితే మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవ ఆలస్యం ఎప్పుడు అద్భుతమే. రాత్రి మాటలు వింటున్నప్పుడు నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, అద్భుతం చేయడం కొరకే ఆలస్యం చేస్తున్నావు. నేను కృంగిపోను, ఎవరు విమర్శించినా భయపడను, నాకు త్వరలో నువ్వు ఇవ్వబోతున్నావు, త్వరలో వివాహం చేయబోతున్నావు, మంచి సంతానాన్ని, మంచి బిడ్డలు ఇవ్వబోతున్నావు. నమ్ము, నమ్మి మోకరించి ప్రార్థన చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ కొరకు ఒక సేవకుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతుంది. మీరున్న ప్రాంతంలో మోకరించండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ మీరే సమస్య అయినా దేవుని సన్నిధి మార్పెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని కొందాను ఈ రాత్రి ప్రభు. మీరు తెలియపరిచిన లేఖను సత్యులు పరిశుద్ధిస్తున్నాం. అవును ప్రభు, ఒక స్త్రీ ముఖంలో సంతోషం రావాలంటే ఖచ్చితంగా శిష్యుని మోయాల్సిందే ప్రభు. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం నాయన, మీరు అభివృద్ధి పొందమని చెప్పారు, భూమి నిండించమన్నారు. ఈ రోజున ఈ సైన్స్ పేరుతో రకరకాల వ్యర్థమైన విషయాలు బయటకు వస్తున్నాయి దేవా, కానీ ఒక తల్లికి ఒక కుటుంబానికి సంతోషం గర్భంలో శిశువుని మోసినప్పుడు మాత్రమే. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు ఈ రోజు అనేక మంది తమ చేసిన పాపాల వల్ల, వివాహానికి ముందు వాళ్ళు వేసిన వేషాల వల్ల కొన్ని సందర్భాల్లో బిడ్డల్లా ఏడుస్తున్నారేమో. అయితే ఈ రోజు పశ్చాత్తాపడి దేవా, నేను పొరపాటు చేశాను, వివాహానికి ముందు పొరపాటు చేశాను, వివాహం తర్వాత నా తప్పులు, నా పొరపాట్లు, నేను దూషించిన విధానం, సేవకులు విమర్శించిన విధానం, ఆత్మీయ భర్తను దూషించిన విధానాన్ని బట్టి ఒకవేళ నా గర్భం మూయబడిందేమో, ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకుని నా జీవితాన్ని సరి చేసుకుని ప్రభువా అటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను అని ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ప్రభువా వారి ప్రార్థన ఆలకించండి. అంతేకాదు కొంతమంది జీవితంలో ఏ లోపం లేకపోయినా ప్రభువా అద్భుతం చేయడం కోసమే, అందరిలో తలగా చేయడం కోసమే, గొప్ప బహుమానాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వడం కోసమే కొన్నిసార్లు మీరు ఆలస్యం చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవా నా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు, నీ వాక్యం ద్వారా విశ్వసిస్తున్నాను దేవా, పిల్లలు లేక ఎన్నో నుంచి ఇబ్బంది పడుతున్నాను, వివాహం జరగ ఇబ్బంది పడుతున్నాను, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నాను, వ్యాపారం నష్టపోయి ఇబ్బంది పడుతున్నాను. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ ఆలస్యం నా జీవితంలో అద్భుతం కొరకే, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు దేవా, ఈ మాటలను విశ్వసిస్తున్నాను, నా బ్రతుకును బలపరచండి, నా బ్రతుకును స్థిరపరచండి. మీరు ఇచ్చే ఆశీర్వాదం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉండగా నా ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. సూటి పోటు మాటలు పొడిచి వారి మధ్యలోనే గొప్ప ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపి సహాయం చేయమని ప్రభువా. ఈ వాక్యం విని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పటి ప్రతి బిడ్డలు దీవించండి, ప్రతి బిడ్డలు ఆశీర్వదించండి. వాళ్ళు ఏ సమస్యతో నలుగుతూ కన్నీరు విడుస్తున్నారో ప్రభువారి కన్నీటి నాట్యంగా మార్చి నీ కృపలో వర్తిల్లింప చేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తిరిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి ఇక్కడ వచ్చిన బిడలకును ప్రభా వాక్యం ద్వారా ఈ మాటలు విని కన్నీటితో ప్రార్థన చేసిన సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకును నిరంతరం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండంచులు కడుగుమనే ఈ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ వారం ఈ ఉపవాస స్వస్థత కూడిక ఘనంగా జరగడానికి కృపణిచ్చారు, ఎంతోమంది మేలు పొందుకున్నారు. ఈ ప్రతి బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి బేతులు ప్రార్థన మందిర ఆవరణంలోనే ఈ యొక్క ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక జరగబడుతుంది. దూర ప్రాంతం నుంచి అనేక మంది వస్తున్నారు, మీరు కూడా మాతో రండి. మీ చిక్కు సమస్య నుంచి విడిపించబడినట్లుగా సంతానం లేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నవాళ్ళు, కుటుంబ కలహాలతో ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నవాళ్ళు, మీరు ఏ సమస్యలో ఉన్నవారైనా సరే ఈ కూడికలో పాలు పంపులు పొంది ఉపవాసమించి దైవజనులతో పాటు సంఘంతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, తద్వారా మీ సమస్య నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నారు కనుక ఖచ్చితంగా ప్రతి బుధవారం ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కూడిక జరుగుతుంది. అనంతరం ప్రేమ విందు వచ్చిన వారందరూ కూడా ఈ ప్రాంతంలో జరగబడుతుంది కనుక ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ లేదా సమస్యలతో ఉన్నవారు, ఆసక్తితో ఉన్నవారు, మీ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కూడికలు పాలు పంపులు పొందండి. దైవ ఆశీర్వాదాలు పొందుకుని మీ చిక్కు సమస్యల నుంచి విడిపించబడి అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆనందము, నెమ్మది, సమాధానం మీ కుటుంబంలో దయచేయబడాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మీకు ఇవన్నీ కూడా దయచేసి కృప చూపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను బలపరిచారు, వారు ఇంతవరకు కూడా మనం సహకరించారు. అయితే ఈరోజు మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే మరి మనకి ఇప్పటి వరకు వచ్చిన సహకారం ఆగిపోయింది. కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా, ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది విస్తారంగా కాల్స్ చేసి చెప్తున్నారు అన్న మీ వాక్యం ద్వారా మేము బలపడ్డామని. కనుక ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపరచబడ్డారు. కనుక ఈ రోజున దీనికి కావాల్సిన చాలా ఖర్చు అవసరమై ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్తను మీరు బలపరచాలి అని ఆశపడితే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నాయి మా నెంబర్లకు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఖచ్చితంగా మీరు మా ప్రోగ్రామ్ని మీరు బలపరచవచ్చు. తద్వారా మీరు కూడా సువార్త అందించిన వారు అవుతారు. కనుక దయచేసి ఎవరైనా అన్న మీ వాక్యం ద్వారా బలపడుతున్నాం, ఇలాంటి మాకు ఖచ్చితమైన వాక్యం ఈ దినాల్లో అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మాతో పాటు మాకు సహకరించండి, బలపరచండి. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించి అనేక మందికి సువార్త దానాన్ని చేయాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ మీరు దీనికి సహకరించాలని ఆశపడితే ఈ నెంబర్కి ఫోన్పే చేసి, అంతేకాదు మీ ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తద్వారా ఖచ్చితంగా మీ గురించిన సమాచారాన్ని కూడా ప్రతిరోజు ప్రోగ్రాంలో వేయడం జరుగుతుంది. కనుక సహకరించాలనుకున్న వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్, మీ ఫోటో కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క నెంబర్ కింది నెంబర్లకు పంపించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే ప్రభు చిత్తమైతే జరగబోతున్న సువార్త సభల కొరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం. కనుక దీని కొరకు భారభరితమైన ఖర్చు అవసరమై ఉంది. ఎవరైనా సహకరించాలి అని ఆశపడితే, ప్రేరేపించబడితే మాత్రమే, మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరు పంపించే అమౌంట్ ఏ ఒక్కటి కూడా శ్యామన్న పాకెట్లోకి వెళ్ళదు, శ్యామన్న సొంత అవసరాలకు ఉపయోగపడదు. ఖచ్చితంగా సువార్త పరిచేరు కొరకు మాత్రమే బహిరంగ రక్షణ ఉజ్జీవ సభలు అనేక ప్రాంతాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరం నుంచి కొన్ని వందల మంది యవనస్తులు బలపడుతూ వచ్చారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అన్న ఈ సువార్తలో మేము కూడా పాలిభాగస్థులవుతామని ఆశపడితే మీరు నెంబర్లకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ అమౌంట్ పంపించి మీ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ వాట్సాప్ నెంబర్కి, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి తెలియచేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ను బలపరచడం ద్వారా, ఈ సువార్తను బలపరచడం ద్వారా అనేక మందికి సువార్తను అందించిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దిన సేవకుడికి, పరిచర్యకు సహకరించి నశించిపోతున్న కొన్ని కోట్ల ఆత్మలకు ఈ సువార్తని అందిస్తారని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షలు కడుగుమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి
ఇలాగ ప్రతిదిన కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండు అక్షర కార్యక్రమం అనే టీవీ ప్రోగ్రామ్ ప్రసారం చేయబడుతుంది కనుక అనేక మందికి తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభవార్త. ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటున్నామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మా చర్చ్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దైవజనుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం. దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.